ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందుకే ఇన్ని రోజులు నా కొడుకుని, కోడల్ని, నన్ను ప్రాణాలతో ఉంచారు ఆ రాక్షసులు. కానీ ప్రాణాలతో ఉంచారే కానీ వాళ్ళు నా కొడుకుని పెట్టని హింసలేదు. నా కొడుకుని వాళ్ళక ఏటీఎం కార్డులా వాడుకుంటున్నారమ్మా. నిన్నటికి నిన్న ఏం జరిగిందో తెలుసా? నిన్న ఏంట్రా పిలుస్తుంటే వినపడట్లేదా? మీరు నన్ను పిలిచారా బావగారు? నేను ఇంకెవరనుకున్నాను. ఏంట్రా వెటకారమా? లేదు బావగారు, నిజంగానే. ఇలారా, ఏంటి బావగారు? ఏంటి బావగారు కొడుతున్నారు? ఏరా, నాతోటి వెటకారం ఆడుతున్నావా? పరిసిందరా మహేంద్ర, అన్నయ్యని పట్టుకుని ఏంటో మాటలు. అన్నయ్య నీకు బావగారు, ఈ ఇంటి యజమాని కదా, కొంచెమైనా గౌరవం ఇవ్వద్దు? వీడికి గౌరవం ఇవ్వాలా? అబ్బా, మరి పిలిచినా పలకుండా తిరిగి ప్రశ్నిస్తే గౌరవం ఇచ్చేయాలి కదా. ఏరా, నీకెందుకురా ఇంత పలుపు? లేదు బావగారు, నేనేం చేయలేదు. చెల్లెమ్మా, నేనేం చేయలేదు చెల్లెమ్మా. మహేంద్ర, మన సత్తిగాడిది జాలిగుండె కదా, అన్నయ్య మీద ప్రేమ ఎక్కువై ఒక గ్లాసు గంజి ఎక్కువ పోసినట్టున్నాడు. అందుకే వీడి కడుపు నుండి తెగ బలిసి కొట్టుకుంటున్నాడు. సరే, ముందు మన పని చూడు, మనకింకా చాలా పనుంది. మన పని చూసుకుని వచ్చాక అన్నయ్యని గౌరవించే పని చూడొచ్చు. వేలుముద్ర వీరా, వేలుముద్ర. నేను వేణు. ఏంట్రా వేలుముద్ర వెయ్యవా? వేయను. నాన్న వెయ్యొద్దన్నాడు. నాన్న వద్దన్నాడా? మరి మీరు వేలిముద్రలు వేయించుకొని డబ్బులన్నీ తీసేసుకుని పాడు చేసేస్తున్నారట. నేనేను. వేలుముద్ర వెయ్యవా? వేయను. మహేంద్ర, అన్నయ్యకి గౌరవం తర్వాత ఇద్దామని చెప్పాను కదా. ఆహా, తర్వాత కాదు, ఇప్పుడే ఇవ్వాలి. ఒక గ్లాసు గంజి ఎక్కువ తాగి చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాడు. వెంటనే ఆ ఎక్కువైంది అరిగించేయాలి కదా. ఒక్క నిమిషం.
అమ్మో చెల్లమ్మా, వద్దమ్మా వద్దమ్మా. నాన్న నానే ముద్ర ఎత్తన్నాడు, అందుకే వేయట్లేదు. నన్ను కొట్టద్దు. తీసుకో మహేంద్ర. బావగారు వద్దు వద్దు, బావగారు నన్ను కొట్టద్దు, వద్దు బావగారు. బావగారు వద్దు. వేలుముద్ర వెయ్యరా, ఎందుకు రా దెబ్బలు తింటావు? వేలుముద్ర వేయను. వెయ్యవా? వెయ్యను. వెయ్యరా మహేంద్ర. ఇంకా మాటలతో వేయమంటే ఎందుకు వేస్తాడు? అలవాటు పడిన ఒళ్ళు కదా, నాలుగు తగిలించు. బావగారు వద్దు, నన్ను కొట్టద్దు. బావగారు నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు బావగారు. వెయ్యరా. అబ్బా ఏమండి ఏమండి, అబ్బా వేలుముద్ర వెయ్యి. ఏంట్రా అమ్మా, వేలుముద్ర పెట్టు. నేను పెట్టను. ఏమండి పెట్టవా? పెట్టవా పెట్టవా, కొట్టదు బావగారు. వేలుముద్రయ్యరాద్దు. చెల్లమ్మా చెప్పమ్మా. అబ్బా ఆయన్ని కొట్టద్దు. వేలుముద్ర ఆయన్ని కొట్టద్దు. అయ్యో మీ అన్నయ్య కొట్టద్దు. చెప్పు అబ్బా. ఈ కొరడ చెప్పులు నీకు తగులుతాయి, నువ్వు రావచ్చు. వేలుముద్ర నువ్వు అక్కడే ఉంటావు. జానకి నువ్వు రావద్దు. జానకి నువ్వు రావద్దు. మిమ్మల్ని కొడుతుంటే నేను రాకుండా. ఏమండి ఏమండి, వదినా వదినా. జానకి నువ్వు రావద్దు. జానకి నువ్వు రావద్దు. జానకి నువ్వు రావద్దు. ఏమండి వెళ్ళిపో అన్నయ్య. అన్నయ్య చెప్పు. అయ్యో మీకు దండం పెడతాను, కొట్టకండి మా ఇల్లు కొట్టకండి. అయ్యో వీడి గడ్డు పడుతూనే ఉన్నా, దెబ్బలు తింటూనే ఉన్నా, ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఏంటి విశాలాక్షి, వదిన మీద ప్రేమ? మనం ఎవరిని గౌరవించాలో, ఎవరిని గౌరవిస్తే మన పని జరుగుతుందో
నాకు అర్థమైంది. అయినా గౌరవం ఇవ్వాల్సిన చోట ప్రేమ కూడా ఉంటుంది కదా మహేంద్ర. నా ప్రేమ ఎంత బాగుంటుందో చూడు. చెలమా, నేను నీ అన్నయ్యని, అన్నయ్యని కొట్టడం పాపం, కొట్టదు. అయ్యో, నిన్నెందుకు కొడతానన్నయ్యా? నీ పెళ్ళాన్ని కొడతాను. దండు పెడతాను నేను. జానికి కొట్టొద్దు, నేను వెలుముద్రు వేస్తాను వేస్తాను నేను. అది పెళ్ళాన్ని గౌరవిస్తే మొగుడు మాట వింటాడన్నమాట. తీసుకెళ్ళి సంతకం వేయించండి. పెట్టదని చెప్పారు కదా, వద్దండి. వేలుముద్ర, వేలుముద్ర పెట్టదు. విశాలాక్షి, సరిపోలేదు. నీ వదిన్ని ఇంకా గౌరవించు. గౌరవం ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. వద్దు, కొట్టద్దు, కొట్టద్దు, వేస్తాను వేస్తాను చెల్లమ్మా, నేను వేలుముద్ర వేస్తాను. నువ్వు కొట్టద్దు, జానకిని కొట్టద్దు. ఏమండి, వద్దండి, మా పెట్టద్దని చెప్పారు కదా, వద్దండి. ఇలా రండి దారికి విశాలాక్షి, పద. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలా చేస్తే నీ పెళ్ళానికి ఇస్తా నీ గౌరవం. లే, అమ్మా, ఏమండి, జానకి, ఏమండి జానకి, ఏమండి అమ్మా, జానకి ఎన్ని దెబ్బలు తగిలి జానకి, నీకు నీకు దెబ్బలు తగిలే కదండి. రా ఇక్కడ కూర్చో, కూర్చో. ఏమండి మీకు దెబ్బలు తగిలే కదండి. అయ్యో ఏమండి మీకు దెబ్బలు తగిలేగా. నీకెక్కువ తగిలే జానకి, చాలా కొట్టారో చూడు. ఒంటి నిండా దెబ్బలతో ఉన్న నా కోడలిని హాస్పిటల్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తే
వాళ్ళు నన్ను ఆపేశారమ్మా. దెబ్బలు తినటం తనకు అలవాటేలే అన్నారమ్మా. నేనెంతో ఫైట్ చేసి నా కోడల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెళ్ళైన దగ్గర నుంచి ఆ ఇంటి పని మనిషిగా పనులు చేయటం, ఇలా దెబ్బలు తినటం, ఏడవటం, భయపడటం ఇవేనమ్మా. ఇవే నేను నా కోడలకిచ్చిన ఆస్తులు. ఒక్కరోజు, ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా నా కోడలు కంటి నిండా మనశ్శాంతిగా కునుకు తీసిందే లేదు. అన్ని కంపెనీలకు అధిపతి అయినా నా కొడుకు బిజినెస్లు ఇవి చూడడమ్మా. వాళ్ళు అడిగినప్పుడల్లా, అడిగిన చోటల్లా వేలిముద్రలు వేస్తూ ఉండటమే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న పని. వీటన్నిటికీ కారణం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటమేనమ్మా. నా పిల్లాడికి ప్రేమను అందిస్తుందనే ఆశతో నేనే ఆ రాక్షసిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టానమ్మా. హరిశ్చంద్ర గారు, హరిశ్చంద్ర గారు, ఆగండి. ఏంటండి ఈ పిచ్చి పనులు? మీరిలా తలలు పగలు కొట్టుకుంటుంటే మీ ఇంట్లో జరిగేదేమైనా మారుతుందా? మీరే లేని రోజున మీ ఇల్లు ఇంకా దారుణంగా మారుతుంది. అందుకేనమ్మా ఈ వయసులో కూడా, ఈ వయసులో కూడా ఇలా జీవత్సవంలా బతుకుతున్నానమ్మా. ఒంట్లో ఓపిక తెచ్చుకుని మరి నీ వెనక తిరుగుతున్నానమ్మా. నేను పోయేలోపు నా ఇల్లు సంతోషంతో నిండిపోవాలమ్మా. ఈ బాధలన్నీ శాశ్వతంగా వదిలిపోవాలి. ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను కోరుకునేది అదొక్కటేనమ్మా. అందుకే రోజూ ఆయన దగ్గరకొచ్చి మొరపెట్టుకునేవాణ్ణి. ఇన్ని రోజులకి ఆయన దయతలచి నిన్ను చూపించాడు. అందుకే నిన్ను నా కోడలి స్థానంలోకి తీసుకెళ్లి నిలబెట్టాలని అడుగుతున్నాను. ఏమండి, మీ ఇంటిని బాగు చేసుకోవాలి అంటే మీరు చెయ్యాల్సింది నా చుట్టూ తిరగడం కాదు, పోలీసుల చుట్టూ తిరగాలి. పోలీసులా? పోలీసులు ఏం చేస్తారమ్మా? ఒకసారి అది కూడా ట్రై చేశాను. స్టేషన్కి వెళ్ళేలోపు నా మనవరాలి జీవితం నాశనం చేస్తానని ఫోన్ చేశాడు ఆ దుర్మార్గుడు. స్టేషన్లో పెట్టిన అడుగు అలాగే వెనక్కు తీసుకుని పరుగు పరుగున ఇంటికి వచ్చానమ్మా. నేనేదన్నా చేస్తే వాళ్ళని నాశనం చేస్తానని, వాళ్ళేదన్నా చేస్తే నన్ను చంపుతానని బెదిరిస్తున్నారమ్మా వాళ్ళు. నేను చచ్చిపోతానని నాకు బాధే లేదమ్మా. కానీ ఇంట్లో నా కొడుకు, నా కోడలు, ఆ పిల్లలు ఉన్నారు. వాళ్ళేమైపోతారనే భయం నాకు కలుగుతుందమ్మా. కానీ నేను మీ ఇంటికొచ్చి ఏం చేస్తానండి? ఏం చేయగలను? చేయగలవమ్మా, నువ్వు చేయగలవు. నీకు తెలివితేటలున్నాయి, ధైర్యం ఉంది, తెగింపు ఉంది, బలం ఉంది. ఎవరిని ఎలా తొక్కిపెట్టి బుద్ధి చెప్పాలో నీకు బాగా తెలుసమ్మా. కానీ నా కోడలలా కాదమ్మా, చాలా అమాయకురాలు. దెబ్బలు తినటమే తన తలరాత అనుకుంటుందమ్మా. అందుకేనమ్మా తనేమీ చేయలేదు. నువ్వు జానకి స్థానంలో వచ్చి నా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నా ఇంటిని బాగు చేస్తావమ్మా. నా ఇంట్లో ఉన్న ఆ కుక్కలకు బుద్ధి చెప్పి బోన్లో పెడతావు. నా కొడుకు, నా కోడలు, నా మనవరాలు సంతోషంగా బతికే దారి ఏర్పాటు చేస్తావమ్మా. అందుకేనమ్మా, అందుకేనమ్మా, అందుకే నిన్ను నా ఇంటికి రమ్మని బతిమాలుకుంటున్నాను. మీకొచ్చిన కష్టాల్ని మీరు తీర్చుకోగలరండి, కానీ నాకొచ్చిన కష్టం దేవుడు మాత్రమే తీర్చగలిగే కష్టం. అలా నేను వదిలేయలేను. నా కొడుక్కి కావలసిన గుండె కోసం ఆ దేవుడికి చెయ్యని పూజ లేదు, తీర్చని మొక్కు లేదు. అలా అని ఆ పూజలతో నా ప్రయత్నాన్ని ఆపలేను. నా శక్తికి మించి
కష్టపడి ప్రయత్నిస్తున్నాను. వాణ్ణి బ్రతికించుకోవాలని పిచ్చిదానిలాగా ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి నేనెలా రాగలుగుతానండి? ఒకవేళ వచ్చినా నా కొడుక్కి ఎలా ఉందనే దిగులతో మీ ఇంట్లో ఎలా ఉండగలుగుతాను చెప్పండి. వాణ్ణి గురించిన ఆలోచనతో నేనేదైనా తప్పు చేస్తే వాళ్ల మధ్య ఉన్నది నిజమైన జానకి కాదు, మీరు తీసుకొచ్చిన దుర్గే జానకిలా నటిస్తోందని వాళ్ళకి తెలిసిపోదా చెప్పండి. అప్పుడు మీ బ్రతుకు ఇంకెంత కష్టంలోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మురారి, 2 రోజుల తర్వాత ఆయుష్ హోమం చేస్తున్నానని మీ అమ్మగారికి చెప్పండి. ఆయుష్ హోమమా? అదెందుకు? ఎందుకంటామేమిటి బాబు? ఎవరికైనా ప్రాణం మీదకు వస్తే ఆ దోషం పోవడానికి, ఆయుష్ పెరగడానికి ఈ హోమం చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి ప్రాణం మీదకి వచ్చింది?